Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Padayatra, Chivariki Sadhinchindi Ide. Amaravathi Parirakshana Samiti Chepatina Maha Padayatra, Tirupatilo Mugisindi, Mugimpu Nepadhyamlo, Bahiranga Sabha, Nirvahinchunundi. Amaravathi Parirakshana Samiti, Induku, Tirupati Vedika Kanundi. Mugimpu Nepadhyamlo, Bahiranga Sabha, Nirvahinchunundi, Amaravathi Parirakshana Samiti. Induku, Tirupati Vedika Kanundi. Padayatraku, Elagaite, Polisula Anumati Nirakarincharu, Bahiranga Sabaki, Alage, Anumati Nirakarana, Idraindi. Kani Kotnu Asrayinchi, Padayatraku, Anumati Techukunnatle. Bahiranga Sabaki, Anumati Techukunnaru, Raitulu. ఇంతకీ అమరావతి రైతులు మహాపాదయాత్ర ద్వారా సాధించిందేంటి అంటే ఆ పాదయాత్ర కారణంగానే వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. సో మహాపాదయాత్ర అత్యద్భుత విజయాన్ని అందుకున్నట్లే భావించాలి. అయితే వికేంద్రీకరణ విషయమై మరో కొత్త బిల్లు తీసుకొస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన దరిమిల రైతులు ఇంకో సంగ్రామానికి సిద్ధమవ్వాల్సిందేనేమో. కాగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఈ రైతుల మహాపాదయాత్రను అత్యంత ఖరీదైన పాదయాత్రగా కొందరు అభివర్ణిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర జరుగుతున్నప్పుడు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అమరావతి పరిరక్షణ సమితికి అందాయి. ప్రధానంగా టీడీపీ మద్దతుదారులే పెద్ద ఎత్తున విరాళాలు అందించడం గమనార్హం. రైతుల పాదయాత్ర వెంట వారు రాత్రివేళ సేద తీరేందుకు మంచాలు తదితర ఏర్పాట్లతో కూడిన వాహనాలు వెళ్లడం సహా చాలా అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. పాదయాత్రల నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం అయిపోయాయనుకోండి, అది వేరే సంగతి. ఒకటి మాత్రం నిజం, అమరావతి రైతుల మహాపాదయాత్ర అయితే సూపర్ సక్సెస్ అయింది. మరి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ త్వరలో షాక్ ఇవ్వబోతుందా? వేచి చూడాల్సిందే.